చేవెళ్ల ప్రజలంతా కొండా వెంటే. కొండా సంగీతారెడ్డి. హైదరాబాద్ ఏప్రిల్ 27, 2024. సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్లోని ప్రజలంతా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వెంటే ఉంటారన్నారు ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హోటల్ దస్పల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ, కొండా విశ్వేశ్వరరెడ్డి నిత్యం ప్రజలందరకూ అందుబాటులో ఉండే నాయకుడని అన్నారు. చేవెళ్ల ప్రాంతంలోని ప్రజలంతా తమ తమ పార్టీలను పక్కనపెట్టి వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతునిస్తున్నారని చెప్పారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో అర్బన్ ప్రాంత ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని కొండా సంగీతారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీని ఎన్నుకోవాలని ఆమె కోరారు. సిటీలో అందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, చాలామంది ఇంటెలెక్చువల్స్ గ్యాదర్ అయ్యి ఒక వాళ్ళే ఒక సమావేశం పెట్టారు. దీంట్లో మేము వచ్చాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్నా. చాలా సీరియస్గా డిబేట్లు, డిస్కషన్లు అయినాయి. కానీ ఒక మాట క్లియర్గా, స్పష్టంగా వచ్చింది, నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నరేంద్ర మోడీ గారి చేసిన ఎంతో అభివృద్ధి మన దేశానికి, దాన్ని మించిన వ్యక్తి ఎవరు లేరు. తప్పకుండా తప్పకుండా అందరూ బీజేపీకే ఓటేస్తారు. పార్టీ చూడకుండా ఒక వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరిని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన నేచర్, తన ఆనెస్టీ, తన గవర్నమెంట్, తన చేసిన కృషికి ఆ సపోర్ట్ తప్పకుండా వస్తుంది. చాలా విషయాలు మాట్లాడినాము. ద ట్రూ మీనింగ్ ఆఫ్ అంత్యోదయ. మేము సౌత్ ఇండియాలో ఇంత పని చేస్తాం కానీ మా ట్యాక్సెస్ అన్నీ నార్త్ ఇండియాకు పోతాయని ఆ మాట చెప్తే, మళ్ళీ డెవలప్మెంట్ ప్రకారం డేటా తీస్తే లాస్ట్ 3 ఇయర్స్లో సౌత్ ఇండియాకు ఎంత అలొకేషన్ వచ్చింది, మన చేవలకు ఇంకా ఏమేమి చేయాలా, అవన్నీ డిస్కషన్లు అయినాయి. వాళ్ళు అందరు ఇది ఒక క్లియర్ నిర్ణయం తీసుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పార్లమెంట్లో మాట్లాడేది, ఆయన సబ్జెక్ట్ డొమైన్ నాలెడ్జ్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అవుతారు, మన చేవెళ్ల పార్లమెంట్ సేమ్ బీజేపీ ఎంపీగా ఉంటే మనకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందని ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేశారు.